రేపు శని తయోదశి. ఈ రోజున ఎవరైతే నిష్ట నియమాలతో శనేశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారికి శని బాధలు అన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే కాకుండా శనిదేవుడు అంటే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు అంటే చాలా మంచివాడు అని, అమ్మా నాన్నల ప్రేమని శనిదేవుడు చూపిస్తాడని శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధంగా అంటే కట్టుబడి ఉంటాడని చెప్పొచ్చు. శనేశ్వరుణ్ణి నిశ్చ నియమాలతో పూజించి శనిని అంటే ఆదరిస్తూ ఉంటే, పూజిస్తూ ఉంటే చక్కగా మనకు అన్నీ కూడా శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజున శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామివారిని నువ్వుల నూనెతో నల్లని వస్త్రములతో అభిషేకిస్తే ఎంతో మంచిది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే కాకుండా ఇలా చేసి చాలా మటుకు కూడా అన్నదానాలు ఇలాంటివి నిర్వహిస్తే చక్కగా శని బాధలు తొలగిపోతాయని మన పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టము. దోషాలను పోగొట్టి మానవులు కోరిన కోరికలను తీర్చి మంచి శుభ ఫలితాలను అందిస్తాడు శనిదేవుడు. దీనికి నియమాలు ఏం కావాలో, ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలో మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఉదయాన్నే లేచిన తర్వాత నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకోవాలి. అలా కాసేపు తర్వాత తలస్నానం చేయాలి. ఆ రోజు ఏంటంటే మద్యపానము మాంసానిని అస్సలు ముట్టుకోరాదు. అలాగే వీలున్నవారు శివ అర్చన తామే స్వయంగా చేసుకుంటే శని అంటే శనిగ్రహ దోషాలు ఏవైనా ఉంటే వాటి నుంచి త్వరగా బయటపడతారని చెప్పొచ్చు. అందుముఖంగా ఏంటంటే శని స్తోత్రాలు ఉంటాయి కదండి, వాటిని పఠించుకోవాలి. అలా పారాయణం చేసుకుంటే చక్కగా ఉంటుంది. అలాగే వచ్చేసి వీలున్నంత వరకు ఏ పని చేసినా మౌనంగా ఉంటూ ధైర్యంగా చిందించకుండా ఉండాలి. అందరితోనూ ప్రతి జీవితంలో దేవుణ్ణి చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూసుకుంటూ ఆరాధిస్తూ చక్కగా గొడవలు పెట్టుకోకుండా అలాగే వాళ్లతో కలిసిమెలిసి ఉండాలి. ఇలా ఉంటేనే శనిదేవుడికి నచ్చుతుందట. అలాగే కాకుండా ఆ రోజు ఆకలితో ఉన్నవారికి, పశువులకు, అలాగే మూగజీవులకు, అలాగే వచ్చేసి పేదవారికి అన్నదానము చేసినా, అలాగే ఏదో ఒక రూపంగా దానాన్ని ఇచ్చినా చక్కగా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పొచ్చు. దానికి తోడు ఏంటంటే కనుక ఉదయము అలాగే సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందినట్టే అని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే వచ్చేసి మూగజీవులకు ఆహారము అలాగే నీటిని ఏర్పరచాలి. మూగజీవులకు ఆహారాన్ని అందించాలి. అలా చేయడం వల్ల చక్కగా ఉంటుంది. దానికి తోడు ఏంటంటే కాకులు అండి. మనకు కాకులు తెలుసు కదా, కాకిని చూస్తే మనం చాలా అసహించుకుంటాము. ఎందుకంటే అది నల్లగా ఉంటుంది, అది పొడిస్తే మనకి ఏదైనా జరుగుతుంది అని చాలామంది కూడా భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కాకికి ఖచ్చితంగా శని బాధలు తీవ్రమైన ఇబ్బందులు పడేవారు ఈరోజు కాకికి గుర్తుపెట్టుకొని ఎవరైతే బెల్లంతో చేసిన రొట్టె, అది కూడా ఏంటంటే నువ్వుల నూనెతో కాల్చి కాకికి చిన్న చిన్న ముక్కలుగా చేసి పిలిచి మరీ పెట్టాలి. అలా పెట్టిన వారికి శనిదేవుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది. శనిదేవుడు మీ శని బాధలను కూడా తొలగిస్తాడని స్వయంగా పురాణమే చెబుతుంది. ఇలా కాకికి పిలిచి పెట్టడం వల్ల చక్కగా ఉంటుంది. అలాగే వీలున్నవారు నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు, దానికి తోడు ఏంటంటే ఇనుము ఇలాంటివి దానంగా ఇస్తే చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఈరోజు ఉప్పుని దానంగా ఇవ్వవచ్చు, కానీ ఉప్పుని అస్సలు కొని ఇంటికి తీసుకురాకూడదట. దానికి తోడు ఏంటంటే నల్లటి వస్త్రాలు ఏంటంటే పేదవారికి మాత్రమే దానంగా ఇవ్వాలి. ఉన్నవారికి దానం ఇస్తే దాని ఫలితం శూన్యమని చెప్పబడింది. ఇలా ఈ చిన్న చిన్న పనులు చేసుకోవాలి. ఈరోజు బెల్లాన్ని ఒక ఐదుగురికి ఇచ్చినా చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు. కాకికి ముఖ్యంగా ఇలా చేస్తే చక్కగా మీకు ఏళ్ళ నాటి శని అయినా సరేనండి తొలగిపోతుంది అని చెప్పొచ్చు. అర్ధాంతర శని కానీ, పూర్వజన్మ శని కానీ, అంటే శని దోషాలు ఉంటాయి కదా, అవి కూడా తొలగిపోతాయని స్వయంగా శాస్త్రంలోనే చెప్పబడింది. జీవిత భాగస్వామితో చక్కగా మెలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా తల్లిదండ్రులను నమస్కరించుకోవాలి. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడే శని భగవానుడు అనుగ్రహిస్తాడని చెప్పబడింది. ఈ చిన్న చిన్న నియమాలను పాటించాలి. గుడి దగ్గర ఉన్నవారికి అలాగే పేదవారికి మనకు మన స్తోమతను బట్టి వాళ్లకు దానంగా ఇవ్వాలి. ఈరోజు నువ్వుల నూనెతో
అభిషేకించాలి. అలాగే కాకుండా నువ్వులు నల్లటి వస్త్రములతో అభిషేకించి పూజలు జరిపిస్తే చక్కగా శనిబాధలు తొలగిపోయి ఏలనాటి శని అయినా సరే తొలగిపోతుంది అని చెప్పొచ్చు. శనిబాధలు ఎక్కువగా ఉన్నవారికి ఏదీ కూడా సక్రమంగా జరగదు. పనుల్లో ఆటంకం రావడం, శని పట్టి పీడించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి శని నుంచి మీరు త్వరగా బయటపడాలి అంటే ఈరోజు నల్ల నువ్వులు అయినా సరే దానంగా ఇవ్వవచ్చు. నల్ల నువ్వులు కానీ కొని ఇంటికి తెచ్చుకోకూడదు. నల్ల మిరియాలను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే నల్ల మినప్పప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోకూడదు. అది ఏంటంటే శని త్రయోదశి రోజున. కానీ ఇవి మాత్రం దానంగా ఇస్తే చక్కగా ఉంటుంది. నల్లగా ఉండే వస్తువులు ఏవైనా సరే కొని ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే కోరి కష్టాన్ని తెచ్చుకున్నట్టే, శని ఇంకా మరింతగా చుట్టుకుంటుంది అని శాస్త్రమే స్వయంగా చెబుతుంది. కానీ ఇవి మాత్రం దానంగా ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని మన పురాణాలు, మన పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటారు. ఇలా చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. అలాగే ఉప్పుని ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు, కానీ కొని ఇంటికి తెచ్చుకోకూడదు. మళ్ళీ వంకాయలండి, వంకాయలను కూడా అస్సలు కొనకూడదట ఈరోజు. అలాగే వచ్చేసి ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ మీకు ఉండే శనిని తొలగించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది అని పురాణంలో చెప్పబడింది. ఈ నియమాలను పాటించడం వల్ల ఏలనాటి శని, అర్ధాంతర శని అలాగే శని బాధల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది అని శని అనుగ్రహము కలుగుతుంది. శనిదేవుడు ఏంటంటే మనము చేసే పనులను బట్టి మనకు శని నుంచి విముక్తి కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మనము చేసే మంచి పనులు, బంధుత్వాలు లేకుండా, వాయు వరుసలు లేకుండా పనులు చేయడము, అలాగే వచ్చేసి శనికి విరుద్ధంగా పనులు చేయడం వల్ల కూడా మనకు శని చుట్టుకుంటుంది. శని బాధలు ఉన్నవారు ఏ పనులు చేసినా కలిసి రావు. ఉద్యోగంలో కలిసి రాదు, వ్యాపారంలో కలిసి రాదు. అలాగే చాలా మటుకు కూడా వాళ్లకు కోపం అనేది త్వరగా వస్తుంది. ఇది కూడా శని కారణంగానే అని చెప్పబడింది శాస్త్రంలో. ఇలా ఉండడం వల్ల అప్పుడే అర్థం చేసుకోవాలి మనకు శని బాధలు ఎక్కువగా ఉన్నాయని. ఒకవేళ మీరు నల్లటి నువ్వులు, నల్లని వస్త్రాలు దానంగా ఇస్తే ఎవరు తీసుకుంటారని అనుకోవచ్చు. మనకు ఏంటంటే చాలా మటుకు కూడా మనం పూజ నిర్వహిస్తాము కదా, అక్కడనే పూజారిని అడిగితే అవి కూడా దానంగా తీసుకునేవారు ఉంటారు. ఈ కాలంలో కూడా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. అలా దానంగా ఇవ్వడం వల్ల చక్కగా ఉంటుంది. వాళ్ళు తీసుకొని వాడుకోకపోయినా పర్వాలేదు, కానీ దానంగా మాత్రం తీసుకోవాలి. ఈరోజు నల్ల కుక్క ఉంటుంది కదండి, దాన్ని కూడా పిలిచి అన్నం పెడితే చక్కగా ఉంటుంది. దానికి తోడు ఏంటంటే నల్ల కుక్కకు రొట్టె కానివ్వండి, అన్నాన్ని నల్ల నువ్వులతో చేసిన అన్నాన్ని తయారు చేసి పెట్టినా మన శని బాధలు తొలగిపోతాయి. అది కూడా ఏంటంటే నల్లగా ఉండే కుక్క, కాకి అలాగే నలుపు రంగు జంతువులకు ఆహారాన్ని పెట్టినా చక్కగా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు అని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎవరు చేసుకున్న కర్మ ఫలితాన్ని వారు పొందుతారు. కాబట్టి మనము చేసిన కర్మలు, అవి మంచి కర్మలు అయితే మంచి ఫలితాలు పొందుతారు, చెడు కర్మలు అయితే చెడు ఫలితాలను పొందుతారు అని పురాణములు చెప్పబడింది. కర్మ ఫలితాల నుంచి త్వరగా బయటపడాలంటే, మనం చేసిన కర్మ నుంచి, మనకు పట్టిన శని నుంచి త్వరగా బయటపడాలంటే శని త్రయోదశి రోజున మంచి రోజు కలిసి వచ్చింది. కాబట్టి ఈ రోజున ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే తప్పకుండా శని నుంచి త్వరగా బయటపడవచ్చు అని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయండి.